సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. గతంలో వాలంటీర్ గా పనిచేసిన ఓ యువతి తనకున్న వాక్చాతుర్యంతో ఒక బామ్మని బుల్డి కొట్టించబోయి తాను చిక్కుల్లో చిక్కుకుంది. 100 ఏళ్లకు దగ్గరగా ఉన్న బామ్మని మచ్చిక చేసుకుని ఆమె మెడలో ఉన్న బంగారాన్ని కాజేసేందుకు ఒక మాస్టర్ ప్లాన్ వేసింది మాజీ వాలంటీర్ స్వాతి. కానీ ఆ బామ్మ దగ్గర మాత్రం స్వాతి పప్పులేమీ ఉడకలేదు. అచ్చం సినిమాలో జరిగిన విధంగానే ఇక్కడ కూడా జరిగింది. బామ్మ వేసిన స్కెచ్ కి మాజీ వాలంటీర్ పరువు గంగలో కలిసింది. బామ్మకి ఈ వయసులోనే ఇన్ని తెలివితేటలుంటే అప్పట్లో ఇంకెలా ఉండేదో అనాల్సిందే మరి. రండి, మాజీ వాలంటీర్ బండారం బయటపెట్టిన ఆ బామ్మ ఏం చేసిందో చూసేద్దాం మనం కూడా. విజయనగరం జిల్లా బాడంగి మండలం ముగుడ గ్రామంలోని ఓ అచ్చెమ్మ అనే వృద్ధురాలు ఒంటరిగా నివసిస్తోంది. మాజీ మహిళా వాలంటీర్ స్వాతి బామ్మని పరిచయం చేసుకుని అచ్చం సొంత మనవరాల్లా మెలిగేది. బామ్మకి ఏ అవసరం వచ్చినా చిటికలో పరిష్కరించేసేది స్వాతి. ఆ క్రమంలో స్వాతికి అచ్చెమ్మ దగ్గర ఉన్న బంగారంపై కన్నుపడింది. రోజులు గడిచే కొద్దీ ఒంటిపై ఉన్న బంగారాన్ని చూసి స్వాతికి దుర్బుద్ధి పుట్టింది. వృద్ధురాలైన అచ్చమ్మను చంపేసి బంగారం చోరీ చేయాలని ప్లాన్ చేసింది. ఓ ఫైన్ డే ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన స్వాతి బామ్మ నోట్లో గుడ్డలు కుక్కి ఊపిరడకుండా చేసి ఏమీ తెలియని అమాయకురాల్లా బంగారాన్ని కాజేసింది. ఇక బామ్మ చనిపోయిందనుకున్న స్వాతి తర్వాత నోట్లో గుడ్డలు తీసి సాధారణ మండలంలా చిత్రీకరించవచ్చు అని ప్లాన్ చేసింది. సేమ్ అలాగే ప్లాన్ ని అమలు చేసింది. కానీ బామ్మ ఇచ్చిన షాక్ కి స్వాతికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. నోట్లో గుడ్డలు కుక్కగానే స్వాతి కన్నింగ్ ప్లాన్ అర్థమయ్యి చచ్చిపోయినట్టు నటించిన బామ్మ స్వాతి బంగారం దోచుకుని బయటికి వెళ్ళగానే కేకలు పెట్టడం ప్రారంభించింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ స్వాతి బండారం బట్ట బయలుదేసింది. తనకి జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక రంగంలోకి దిగిన పోలీసులు స్వాతిని అదుపులోకి తీసుకుని విచారించారు. కానీ స్వాతి దొంగతనం ఒప్పుకోకపోగా అచ్చెమ్మపై అబద్ధాలు ఆడింది. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే దొంగతనం చేసిన విషయాన్ని ఒప్పుకొని బంగారం ఇస్తానని చెప్పింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కానీ మనసున్న ఆ బామ్మ తనను చంపాలని చూసిన స్వాతిపై జాలి చూపించింది. కేసు వద్దని, తన బంగారం తరగిస్తే చాలని స్వాతి జీవితాంతం కుమిలిపోయే శిక్ష వేసింది. ఇప్పుడు చెప్పండి, ఇంత తెలివైన బామ్మని ఏమంటారు? కామెంట్స్ రూపంలో తెలపండి. మత్స రామారావు అన్న ఒక అతను ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఏంటి అంటే వాళ్ళ ఇంట్లో ఆయన వాళ్ళ వైఫ్ ఉంటారు, వాళ్ళతో పాటు వాళ్ళ మదర్ మా అచ్చమ్మ అని చెప్పి 80 సంవత్సరాలు ఆమె ఉంటుంది. అచ్చమ్మ వాళ్ళ హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆమెకి 2 అబ్బాయిలు రామారావు, పక్కింట్లో వాళ్ళ బ్రదర్ ఉంటారు. వీళ్ళు ప్రతిరోజు కూడాను ఉపాధి పని టైంలో తెల్లవారు 6 గంటలకి రామారావు వాళ్ళ ఆవిడ వెళ్ళిపోతారు. వాళ్ళ అమ్మగారు సపరేట్గానే వంట చేసుకొని ఉంటుంటారు అచ్చమ్మ. అలాగే నిన్న కూడాను 6:30కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి తిరిగి 9:30 టైంకి వచ్చారంట. వచ్చేసరికి ఈలోగా ఈ వాళ్ళ మదర్ ఏం చెప్పారంటే, ఒక మాజీ వాలంటీర్ స్వాతి అన్న ఆమె, యామన స్వాతి అన్న ఆమె ఇంటికి వచ్చి మీకు ఇలా పెన్షన్ ఇస్తానని చెప్పి అచ్చమ్మ దగ్గరికి వచ్చింది. అప్పుడు ఆమె గడపలో కూర్చొని ఉంటే ఇప్పుడు ఎందుకు వచ్చావు అమ్మ స్వాతి అనుకుంటే ఇలా పెన్షన్ ఇవ్వాలనుకుని చెప్పిందంట. అయితే ఒక ఫోటో తీసుకోవాలి, ఇక్కడ వచ్చి మంచం మీద కూర్చోండి, ఇక్కడ సరిగా రావట్లేదు అని చెప్పి మంచం మీద కూర్చోబెట్టింది. తర్వాత మళ్ళీ వెంటనే పడుకోబెట్టేసి అక్కడ పిల్లో ఒకటి ఉంటే పిల్లో తీసుకొని అచ్చమ్మ మొహం మీద పెట్టేసి బుద్ధేసి వెంటనే మెడలో ఒక 2 తులాలు బంగారం తాడు ఉందంట, తాడు తీసుకొని అన్నీ పారిపోయి వెళ్ళిపోయింది అక్కడ నుంచి. ఈమె అచ్చమ్మ వయసు సుమారు 80 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఆ వయసులో కూడా ఇలా స్వాతి అనే మాజీ వాలంటీర్ ఆమె తాడు తీసుకొని వెళ్ళిపోయిందని చెప్పి మనకు చెప్పడం జరిగింది. దాని మీద మనం కేసు కట్టాము, ప్రెజెంట్ దర్యాప్తు చేస్తున్నాము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.